నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే కువైట్ ట్రాఫిక్ చట్టాలను గౌరవించకుండా కొంతమంది అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం కువైట్ లో మనం చూసుకుంటే దాదాపు 300 మందికి పైగా ప్రజలు మరణిస్తూ ఉన్నారని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. డ్రైవింగ్ చేసేవారు ట్రాఫిక్ చట్టాలకు లోబడి ట్రాఫిక్ చట్టాలను గౌరవించి డ్రైవింగ్ చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను కోరింది. తాజాగా అబ్దలీ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కువైటీ పౌరుడు మరియు అతని యొక్క 2 కొడుకులు మృతి చెందారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇలా ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి మరియు 2 కుమారులు చనిపోవడం చాలా బాధాకరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దయచేసి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు ప్రజలను కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మన కోసం మన యొక్క కుటుంబం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటుందన్న, మీరు రోడ్డు ఎక్కిన తర్వాత చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు వెళ్ళండి. మనము సరిగ్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా సరే అవతలి వాళ్ల వల్ల మనకు ముప్పు ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ గమనించి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.